ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా వేణుగోపాల స్వామి పుష్పయాగ మహోత్సవం, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లిన కార్వేటి నగరం. ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవం, తిరుపతి కపిలతీర్థంలో వెళ్లి వెరిసిన భక్తి చైతన్యం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి పుష్కరిణి నెల రోజులు మూసివేత, మహాసంప్రోక్షణ, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుష్కరిణిలో మరమ్మత్తు పనులు. ఈ నెల 23 నుంచి తిరుపతి కపిలతీర్థంలో పవిత్రోత్సవాలు. గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ పోల భాస్కర్. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో నవాహ్నిక దీక్షతో సాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలు ముగిశాక స్వామి అమ్మవార్లను ఆలయంలోని ఉంజల్ మండపంలో వెంచేపు చేసి వివిధ రకాల పుష్పాలతో వైభవపేతంగా పుష్పయాగం నిర్వహించారు. వేణుగోపాలుని విరుల్లో దర్శించి భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువదీర్చారు. పలు విశేష క్రతువులను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ ఆది దంపతులను కళ్యాణోత్సవంలో సేవించి తన్మయులయ్యారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి పుష్కరిణిని జూలై 10వ తేదీ నుంచి నెల రోజుల పాటు మూసివేయడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నెల రోజుల ముందు పుష్కరిణిని మూసేసి మరమ్మత్తు పనులు చేపడతారు. కానీ ఈ సంవత్సరం ఆగస్టు 12 నుండి 16 వరకు తిరుమల క్షేత్రంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ, అదేవిధంగా 2 బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జూలై 10 నుంచి పుష్కరిణిలో మరమ్మత్తు పనులు చేపట్టడానికి అధికారులు సంసిద్ధమయ్యారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తిరుపతి జేఈఓ పోల భాస్కర్ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఈ నెల 23న అంకురార్పణ, 24న పవిత్ర ప్రతిష్ట, 25న పవిత్ర సమర్పణ, 26న మహాపూర్ణాహుతి కార్యక్రమాలను శైవాగమోక్తంగా నిర్వహించనున్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో రెండవది కూర్మావతారం. ఈ నేపథ్యంలో కూర్మావతారంలో స్వామివారు ఆవిర్భవించిన పర్వదినం సందర్భంగా శ్రీకాకుళంలోని కూర్మనాథ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆస్థాన మండపంలో వివిధ రకాల ద్రవ్యాలతో నింపిన కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం ఆ కలశాల్లోని ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూప దీప నివేదనలు అర్పించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు జై హనుమాన్ స్మరణలతో పులకించింది. స్వామివారి పుష్ప పల్లకి సేవలో భక్తజనం పరవశులయ్యారు. ఇక్కడి శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పుష్ప పల్లకి సేవ నిర్వహించారు.
వర్ణమయ పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై అంచనీ స్థుతిని కొలువదీర్చి ధూప దీప నివేదనలు సమర్పించాక భాష భజంత్రీల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి జయ చిరంజీవ స్మరణలతో తన్మయులయ్యారు. తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తులకు తొలుత ఆహ్వానం పలికే ధార్మిక నిలయం తిరుపతి పుణ్యక్షేత్రం. ఎన్నో ఆలయాలు కళా నిలయాలతో ఇటు ఆధ్యాత్మిక అటు సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచింది తిరునగరి. ప్రతి నిత్యం భక్తుల సందడితో ఉత్సవ శోభతో కళా సాంస్కృతిక నృత్య రూపకాలతో శోభాయమానంగా దర్శనమిచ్చే తిరుపతి పుణ్యక్షేత్ర విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీ వెంకటేశ్వరుని స్మరించగానే తొలిగా గుర్తొచ్చే దివ్య నామం. సకల తీర్థాలకు సర్వక్షేత్రాలకు ఆవాసమైన తిరుమలకు మొదటి గడప. కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధికి ఘనమైన ఆహ్వాన వేదిక. ఆలయాలకు ఆధ్యాత్మిక నిలయాలకు చిరునామా. అద్భుత కళారీతులకు ధార్మిక సాంస్కృతిక చిహ్నాలకు సమున్నత సౌధం. ఆనంద నిలయుడి అనంతకోటి పుణ్యరాశులను కలబోసుకున్న మేలు నగరం. జన్మ జన్మల పాప వినాశకరం శ్రీనివాసుడి శుభనామ స్మరణం. అటువంటి గోవింద నామామృతంతో వినితికెక్కిన గోవిందరాజ పట్నం, అదే మన తిరుపతి నగరం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భువిపై అర్చామూర్తిగా వేంచేసిన తిరుమల గిరులకు మూల భాగం, అణువణువు ఆధ్యాత్మిక కాంతులను నింపుకున్న ఆనంద నిలయుడి పాదపీఠం, శేషాచల సానువుల అంతులేని ఆహ్లాదకర వాతావరణం మధ్య భక్తితత్వానికి మకుటాయమానంగా నిలిచే గోవిందరాజస్వామి ఆలయం, త్రేతాయుగ రామచంద్రుడి దివ్యగాథల్ని తెలిపే కోదండ రామాలయం, కామాక్షి సమేతంగా కపిలేశ్వరుడిగా నాగాభరణుడి మహిమలను వెదజల్లే కపిల తీర్థం, సిరుల తల్లి అలమేలు మంగమ్మ హరిదేవేరిగా అనుగ్రహిస్తున్న తిరుచానూరు క్షేత్రం, శ్రీవారి ప్రతిరూపంగా కళ్యాణ వెంకటేశ్వరుడు నెలవైన శ్రీనివాస మంగాపురం, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆధ్యాత్మిక ధామాలతో ఆధునిక విజ్ఞానాన్ని పుణికి పుచ్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో విద్య వైద్య శాస్త్ర సాంకేతిక రంగాలలో తనదైన ముద్ర వేస్తూ భక్తులకు ఆత్మీయ ఆహ్వానం పలికే మహానగరం తిరునగరం. వందల సంవత్సరాల నుంచి ఆలయాల నగరంగా ఆధ్యాత్మిక కళా వేదికగా తిరుపతి ప్రసిద్ధి చెందింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడి దర్శనానికి వేలాదిగా తరలివచ్చే శ్రీవారి భక్తులు ముందుగా దర్శించే పవిత్ర నగరం తిరుపతి. తిరుపతిలో నెలవైన అనేకానేక పుణ్యక్షేత్రాలు భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతికి చేరుకున్న భక్తులు ఇటు రైల్వే స్టేషన్ అటు బస్ స్టేషన్లలో దిగగానే తొలిగా వారిని ఆకర్షించే దివ్యధామం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. ఈ ఆలయం అనేకానేక ఉపాలయాలతో సకల దేవతా నిలయంగా భాసిల్లుతోంది. శ్రీవారికి అన్నగారిగా గోవిందరాజస్వామివారు ఎంతో అపురూపంగా నిలవై భక్తులకు అభయ ప్రదానం చేస్తూ ఉంటారు. భక్తులు ఆ పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధికి చేరుకుని స్వామివారి దీవెనలు అందుకుంటారు. నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. ఇక తిరుపతి నగరానికి హృదయ స్థానంలో నెలవైన మరో అద్భుత పురాతన క్షేత్రం జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం. మహిమాన్విత దేవాలయంగా వెలుగొందుతున్న కోదండరామస్వామివారి సన్నిధి నిత్యం ఉత్సవాలు ఊరేగింపులతో భక్తుల కల్పధామంగా విరాజిల్లుతోంది.
తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వినితికెక్కిన కపిలతీర్థం వెలకట్టలేని ఆధ్యాత్మిక దివ్య సౌరభాలను ఎల్లవేళలా భక్తులపై ప్రసరింపజేస్తూ భక్త శోభితంగా నిలవై ఉంటుంది. జలపాత సోయగంతో భక్తి తరంగాల సమున్నత వేదికలతో ఉపాలయ సమూహంగా వెలుగొందుతున్న కపిలతీర్థంలో పార్వతీ పరమేశ్వరులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరులుగా అనుగ్రహిస్తున్నారు. హర హర శంకర నమః శివాయ. అదేవిధంగా టిటిడి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో పూజలందుకుంటున్న మరో ఆలయం శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల సహిత వరదరాజస్వామివారి దివ్య మందిరం. ఏటా ధనుర్మాసంలో తిరునగరి వాసులు అత్యధికంగా వరదరాజస్వామివారి సన్నిధిలో తిరుప్పావై పాసుర పఠనం చేయడం ఆనవాయితీ. మరోవైపు తిరుపతిలోని తాతయ్య గుంటలో వేంచేసిన శ్రీ గంగమ్మ తల్లి తిరుపతి గ్రామదేవతగా శ్రీవారికి సోదరిగా పూజలందుకుంటున్నారు. ప్రతి మంగళ శుక్ర ఆదివారాల్లో స్థానికులు అశేషంగా తాతయ్య గుంట గంగమ్మ దర్శనానికి తరలి వస్తారు. తిరుపతికి అతి సమీపంలో హరిపట్టపురాణి శ్రీవారి దేవేరి చిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుచానూరు నెలవై ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా అలమేలు మంగాపురంలోని అలమేలు మంగమ్మను దర్శించుకుని కుంకుమ పూజలతో అమ్మవారి అనుగ్రహం పొందడం సంప్రదాయం. ఇక తిరుపతికి మరోవైపు వెంచేసిన పురాతన దేవాలయం శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుమల శ్రీవారికి ప్రతిరూపంగా ఈ దివ్యక్షేత్రంలో పూజలందుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే తిరుమల యాత్ర చేసిన పుణ్యం లభిస్తుందని ఐతిహ్యం. శ్రీనివాసము ఇలా వేల వేల భక్తి చైతన్య కిరణాలను భక్తకోటిపై వరాల జల్లుగా కురిపించే ఆధ్యాత్మిక రాజధానికి వెలకట్టలేని సంపదగా వెలుగొందుతున్న పుణ్యక్షేత్రాలతో పాటు సంగీత సాహిత్య నాట్య కళా ప్రదర్శనలతో వన్నె తెచ్చే కళావేదికలు కూడా ఎన్నో ఉన్నాయి. తిరుపతిలోని మహతీ ఆడిటోరియం, అన్నమాచార్య కళామందిరం, శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి, శ్రీరామచంద్ర పుష్కరిణి, సాహిత్య గోష్ఠీ సదస్సులతో ఇటు ధార్మిక చైతన్యాన్ని, సంగీత సాంస్కృతిక నృత్యార్చనలతో అటు కళామతల్లి వెలుగులను పంచుతూ తిరుపతికి విచ్చేసిన శ్రీవారి భక్తులకు సదా ఆత్మీయ స్వాగతం పలుకుతూ వారికి శ్రీనివాసుని అపారమైన ఆశీస్సులతో ఆహ్లాదకర ఆనంద మందారాలను నిండుగా మెండుగా అందజేస్తున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టిటిడి కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
అనంతపురం శృంగేరి శారదా శంకరపీఠంలోని శక్తి గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ శృంగేరి శారదా శంకరపీఠం ఉత్తరాధికారి శ్రీ విదుశేఖర భారతీస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా జలాధివాసం, ధాన్యాధివాసం, శయ్యాధివాసం, శయనాధివాసాలను నిర్వహించారు. అనంతరం శక్తి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచామృతాభిషేకాన్ని నిర్వహించి పుష్పార్చనలు జరిపారు. లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని నిర్వహించారు. విజయవాడలో నెలవైన శ్రీ వేణుగోపాల స్వామివారు చందనాలంకార శోభితంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న జ్యేష్ఠమాసోత్సవాల్లో భాగంగా ప్రాతకాలమే షోడశోపచారాలను నిర్వహించి రుక్మిణి, సత్యభామ అమ్మవార్లను పట్టు వస్త్రాలు, పూలమాలతో అలంకరించారు. ఆపై వేణుగోపాల స్వామివారిని చందన శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేక ఆరాధనల అనంతరం గణనాథునికి అర్చకులు గరిక పూజలు నిర్వహించారు. తరువాత నివేదనలు అర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అలాగే తునిలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారికి ఆకుపూజలు చేసి వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. భక్తులు భజనలు చేస్తూ స్వామివారిని సేవించారు. యాదాద్రి భువనగిరి జిల్లా దాతర్పల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలో వేదికపై కొలువదీర్చిన అర్చకులు అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆకముక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతపురం కోటి రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వామివారిని తులసిమాలలు, తమలపాకులతో మనోహరంగా అలంకరించి సింధూరంతో అర్చన నిర్వహించారు. ఇక ఇటు శృంగేరి శారదా పీఠంలో శ్రీ విదుశేఖర భారతీస్వామి శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విజయయాత్రలో భాగంగా అనంతపురం శారదా పీఠంను విదుశేఖర భారతీస్వామి దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలోని భక్తుల కొంగు బంగారం శ్రీ కలుగోళ్ల శాంభవీదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ అమ్మవారికి శాకంబరీదేవి అలంకరణలో ఆరాధనలు జరిపారు. పలు రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో మనోహరంగా శ్రీ శాంభవీదేవిని కొలువుదీర్చి కుంకుమార్చనలతో సేవించి మహానివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధి జై హనుమాన్ నామస్మరణలతో మార్మరోగింది. ఆలయంలో నిత్య కైంకర్యాలు పూర్తయిన అనంతరం పవనసుతుడికి ఎంతో ప్రీతికరమైన సింధూరంతో అర్చకులు సహస్రనామార్చన నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆంజనేయుడి ఆరాధనలో భక్తి ప్రపత్తులతో పాల్గొని తరించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాదేవుడికి పంచామృతాభిషేకం భక్తిరసభరితంగా జరిగింది. పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో మహేశ్వరుడిని శాస్త్రోక్తంగా అభిషేకించిన అనంతరం చందనం, భస్మాది ద్రవ్యాలతో సుమనోహరంగా కొలువదీర్చి హారతులు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడ వాహన సేవ పురవీధుల్లో వేడుకగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా శేషసహిత గరుడ వాహనంపై వేంచేపు చేసి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు భజనలు, కోలాటాలు, గోవిందనామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి వాహన సేవలో పాల్గొని తరించారు. చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసం ప్రదోషాభిషేకాది ఆరాధనలు ఘనంగా జరిగాయి. నందీశ్వరుడికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అర్చకులు శైవగమ సంప్రదాయంలో అభిషేక సేవ నిర్వహించారు. అభిషేకానంతరం నివేదనలు అందజేశారు. ఆపై ఆది దంపతులను నందివాహనంపై ముగ్ధ మనోహరమైన అలంకరణలో వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు శ్రీ కామాక్షి అగస్తీశ్వరుల దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో జ్యేష్ఠమాసం బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేక సేవ పూర్తి చేసిన అనంతరం మహానివేదనతో కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఇటు సంజీవ నగర్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన పూజ శోభాయమానంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళమూర్తిని ఆపాద మస్తకం, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువదీర్చి ఆపై శాస్త్రోక్తంగా బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన పూజ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం
గుండుగొలనులో గోపూజ విశేషంగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ముందుగా స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో సుందరంగా కొలువుదీర్చి నిత్య కైంకర్యాలు పూర్తి చేశారు. ఆపై సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమ బొట్లతో అలంకరణలు చేసి నూతన వస్త్ర సమర్పణ చేశారు. అనంతరం భక్తులు భక్తితో ప్రదక్షిణలు చేసి గోమాత ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఇటు ఏలూరు శనివారంపేటలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి సన్నిధిలో నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నవగ్రహ ప్రధాన హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై నవగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి వయలిన్ కచేరీ శ్రావ్యంగా సాగింది. చెన్నైకి చెందిన నాగై ఆర్ మురళీధరన్ బృందం సభక్తికంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నీరాజనంగా వయలిన్ కచేరీని సమర్పించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 59,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.